ఆత్మరూపమైన భగవంతుని దర్శించాలంటే ఎంత కష్టమో ముందు శ్లోకంలో చెప్పారు మేధాదేవి. ఆయనే ఈ శ్లోకం కూడా చెప్తా ఉన్నారు. అందువలన సర్వాంతర్యామి అతడు, కానీ నువ్వు అతన్ని తెలుసుకోలేకపోతున్నావు. నీ పక్కన నీలోను, నీ ముందు నీ వెనక అంతా నీ చుట్టూ ఇలా ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అది నీ తప్పు తప్ప, భగవంతుడి తప్పు ఎలా అవుతుంది? కనుక ఆ స్థాయికి ఎదగాలనే ప్రయత్నం నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే ఆయన ఏంటనేది నీకు అర్థమవుతుందని చెప్తూ, అప్పుడు ఏ విధంగా నువ్వు ఉండాలో, నీ అంతస్థాయిని ఏ విధంగా మరి ఈ ద్వంద్వాలకు అతీతంగా నువ్వు చేసుకోవాలో అని తెలియచేస్తూ ఈ శ్లోకం చెప్తా ఉన్నారు మేధాతిథి. ఇది కూడా, శత్రువు మిత్రవు పుత్రే బంధువు మా కురు యత్నం విగ్రహ సంధో సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం. ఏంటంటే శత్రువు మిత్రవు పుత్రవు బంధువు వీళ్ళందరి ముందు వీళ్ళందరి పట్ల ఈ శత్రువులు కానీ మిత్రులు కానీ లేదు పుత్రులు కానీ బంధువులు కానీ మా కురు యత్నం విగ్రహ సంధో. విగ్రహం అంటే విరోధం, సంధి అంటే సంధి స్నేహం. కనుక ఏది కూడా మా కురు అటువంటి యత్నం, ఆ యత్నాన్ని మా కురు చెయ్యొద్దు. ఎవ్వరి పట్ల అంటే ఒక సమదృష్టిని కలిగి ఉండు. శత్రువైనా ఒకడే, నీకు మిత్రుడైనా ఒకడే, నీ కొడుకైనా ఒకడే, నీ బంధువైనా ఒకడే అనేటువంటి ఒక భేదాజ్ఞానాన్ని విడిచిపెట్టిన ఎప్పుడు సమానంగా వీళ్ళందరి పట్ల, ముఖ్యంగా వాళ్ళతో విరోధం కానీ లేకపోతే స్నేహం కానీ ఈ రెండూ వద్దు. ఈ రెండూ మంచివి కాదు. అందువల్ల విరోధం అనేది చెడ్డ కర్మ అవుతుంది, స్నేహం అనేది మంచి కర్మ అవుతుంది. రెండు కర్మలు అవరోధాలే కనుక ఈ రెండింటినీ కూడా వదులు, దానికి అతీతంగా ఉండు. సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం. కనుక ఈ మొత్తంలో కూడా ఉన్న ఆత్మని దర్శిస్తూ సర్వాత్మానం సర్వస్మిన్నపి పశ్చాత్ ఆత్మానం, ఈ సర్వంలో ఉండేటువంటి ఆత్మను నువ్వు దర్శిస్తూ సర్వత్ర ఉత్సృజ, కనుక ఈ మొత్తాన్ని విడిచిపెట్టు భేదాజ్ఞానం, ఈ భేదాజ్ఞానాన్ని ఉత్సృజ విడిచిపెట్టేసి నువ్వు, అప్పుడు మాత్రమే నీకు ఆ మార్గం అనేది తేట తెల్లంగా కనిపిస్తుంది నువ్వు ముందుకు పోవటానికి. కనుక శత్రువులు మిత్రువులు బిడ్డలు బంధువులు అనే మమకారం కానీ విరోధం కానీ ఇవేమీ లేకుండా సర్వంలో ఉండేటువంటి ఆత్మను దర్శిస్తూ అజ్ఞానంతో పుట్టినటువంటి ఈ భేదభావాన్ని విడిచిపెట్టు అని మేధాతిథి చెప్తున్నారు మనకి. దృష్టిం జ్ఞానమయీకృత్వ పశ్చిత్ బ్రహ్మమయం జగత్తు. ఎంత మంచి శ్లోకమో ఇది. ప్రపంచం ఎలా ఉన్నా కూడా తన దృష్టిని పవిత్రమనర్చుకుంటే, తన దృష్టిని జ్ఞానమయంగా చేసుకోగలిగితే చాలు, విశ్వమంతా కూడా ఆనందమయంగానే కనిపిస్తుంది. కనుక చూసే దృష్టిలో ఉంది తప్ప ప్రపంచంలో ఏమీ లేదు. వాస్తవానికి ఈ సమస్తంలో ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని దర్శించగలిగిన వాడికి కూడా ఈ ప్రపంచంలోని సహవాసాలతో పనే ఉంటుంది. చెప్పండి, శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని నాశనం లేనిదిగా ఎవరైతే భావిస్తారో ఈ అనశ్వర తత్వానికి అతను దూరంగా మెలుగుతాడు. నిజమైనటువంటి జ్ఞాన సాధకుడికి ఈ ప్రపంచంలోని విరోధాలతోనూ లేకపోతే ఈ ప్రపంచంలోని సహవాసాలతో ఏదైనా అవసరం ఉందా? శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని నాశనం లేనిదిగా ఎవరైతే భావిస్తారో ఈ అనశ్వర తత్వానికి దూరంగా వాళ్ళు అట్లా మెలుగాలి, మెలగాలి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రకృతి పురుషుల విచారం చేతే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ కూడా ఒక మాయా స్వరూపంలో నుంచి ఆవిర్భవించి నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాము. కానీ శుద్ధబుద్ధ స్వయం ప్రకాశమైన ఆత్మతత్వం ఇదేది వీటిల్లో మాత్రం లేదు. కానీ మిగిలినవన్నీ కూడా వాటితో కూడుకున్నాయి. నీ విరోధాలు, పగలు, ద్వేషాలు, లేకపోతే ప్రేమలు, స్నేహాలు ఇవన్నీ కూడా ఈ చతుష్టయాలతో కూడుకున్నటువంటి, కానీ శుద్ధ బుద్ధ సచ్చిదానంద స్వరూపానికి ఉన్నది ఒకే ఒక ఆనందం కనుక ఈ మిగిలినవేవి కూడా దానికి అంటుకోవు కదా. కనుక 24 తత్వాల్ని శోధించి నేతి నేతి అనే ఒక తర్కంతో శేషించి దాన్ని శుద్ధ బోధ స్వరూపమే తానుగా గుర్తించి అహం బ్రహ్మాస్మి అనే ఒక వాక్యానికి అర్థం అప్పుడు మాత్రమే అవుతాడు తప్ప ఈలోపు అవ్వటానికి అవకాశమే లేదు. యుజ్యతే ఇతి యోగ కదా, కనుక ఐక్యపరిచేది అని అర్థం. యుజ్యతే అంటే ఐక్యపరిచేది అని అర్థం. 24 తత్వాల నుంచి మనస్సును వశీకరించి
పరమాత్మలో ఐక్యం చేయటమే యోగము అనే దానికి అర్థం అన్నమాట. ఇంత అర్థం ఉంది దానికి. ఇజ్జతే అది ఏకం చేసేటువంటిది. అలాగే అజ్ఞానం అనేటువంటి ప్రకృతి నుంచి పుట్టిన 24 తత్వాలను అతిక్రమించి అవస్థాత్రయానికి సాక్షీభూతంగా ఉన్నదేదో అదే జ్ఞానం అనబడుతుంది. దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఈ మహావాక్యాలు ఇవన్నీ కూడా, ఈ జీవన్ముక్త స్థితి కూడా ఇట్లాంటిదే. జీవుడనే భ్రమ నుంచి తొలగి స్వస్వరూపాన్ని దర్శించటమే చివరి స్థితి. కనుక తన ఆత్మయందు దీన్నే తత్వమసి అన్నారు. తత్తు త్వము అసి, అదేదో నువ్వే అయిపోయావు, అవ్వాలి కూడా అయినప్పుడే. కనుక ఈ మహావాక్యాలు 4 కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి అనే మహావాక్యంగా దాన్ని సాధకులు గ్రహిస్తారు. అప్పుడు ఆత్మ తానే అయినాడు, తన ఆత్మయందే తాను ఆనందంతో విహరిస్తూ ఉంటాడు తప్ప ఇక భౌతిక విషయాల గురించి అతను ఆలోచించగలడా? ఇంకే ఇక్కడ ఆలోచించడానికి ఏముంది? ఇతడు నా శత్రువు లేదా వీడు నా మిత్రువు అని అక్కడ కూడా ఆ స్థితిలో వాడు ఆ విధంగా ఆలోచించాడంటే అక్కడికి వెళ్ళనట్టే కదా. అందువలన అయం బంధురయం నేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతో సుధైక కుటుంబకం. కనుక వీడు నా బంధువు, వీడు నా కాడు ఇప్పుడు చూస్తున్నాం కదా, అంత మమ నా మమ. వీడు అస్మదీయుడు, వాడు తస్మదీయుడు. ఈ రాజకీయాల్లో కానివ్వండి, దేని దగ్గర కూడా, ప్రతి దాని దగ్గర ఒక రాజకీయమే ఉంది. కనుక నా వాడు కనుక వాడికి ముందు పెట్టండి, బంతిలో కూడా. తర్వాత ఈ విధంగా ఈ భేదభావం ఎక్కడ ఉంటుందంటే ఒక సామాన్య స్థితిలోని సాధారణ మానవుడి స్థాయి ఇది. అతని హృదయం సంకుచితంగా ఉంటుంది కనుక ముందు తను, ఆ తర్వాత తన వాళ్ళు అని వాళ్ళనే వరకే ప్రేమిస్తాడు. డబ్బు సంపాదించడం కూడా అంతే కదా. ముందు తను, తన భార్య సుఖంగా ఉండాలి, తన కొడుకులు సుఖంగా ఉండాలి, ఆ తర్వాత తన మనవలు, వాళ్ళ పిల్లలు, ఇలా 10 తరాలకు 20 తరాలకు సంపాదించి పోస్తూనే ఉంటాడు. వీడిలో పోతాడు, వీళ్ళు ఏం మిగుల్చుకున్నాడు అంటే ఏమి, ఆ సంపాదనలో కూడా ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. కానీ ఆత్మజ్ఞానం ఇంత కూడా లేని స్థితిలో వాడు వెళ్ళిపోతాడు. కనుక ప్రయోజనం ఏముంది? వాడు పోయాక ఆ డబ్బు ఏమన్నా అవుతుంది, ఏమవుతుందో వాడికి ఏమైనా తెలుస్తుందా? అందువలన ఈ బ్యాంకుల్లో ఎంత కూడా పెట్టావనేది కాదు కదా, అక్కడ దైవం దగ్గర ఉన్న బ్యాంకులో ఎంత కూడి ఉంది అనేది తెలుసుకో అనేది చెప్తా ఉన్నారు. అంతా స్వార్థం, అంతా నాది, నా వాళ్ళు, నా అనుకునేటువంటి ఈ స్వార్థం అతన్ని లొంగదీసుకొని ఏమాత్రం కూడా మనస్సుని ఎదగనీయకుండా చేస్తుంది. చేయాల్సినన్ని తన వాళ్ళకే చేసుకుంటాడు. అలాగే వాళ్ళతో విరోధం ఏర్పడ్డా అంతే స్థాయిలో వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాడు. ప్రేమించినప్పుడు అట్లా చేస్తాడు, విరోధం వచ్చినా అలాగే చేస్తుంటాడు. కనుక అనేక విధాలైన సంపదలు, బంధువులు, మిత్రులు, పరిజనులు, వైభవాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి పోగు చేసుకుంటూ మరింత బంధాల్లో చిక్కుకొని పోతూనే ఉంటాడు. సమస్త ఉపద్రవాల్ని కలగచేసేది దుఃఖరూపమైందైన ఈ సంసారం నివారణ ఎట్లా అనేది దాని గురించి ఆలోచించడు. ఆలోచిస్తే ఒక్క ఉపాయం ఉంది అంటారు మహనీయులు, అది తన మనస్సును నిగ్రహించుకోవటం. అదొక్కటే ఉపాయం అంట. మనస్సును వీటన్నిటి నుంచి గనక నిగ్రహించుకోగలిగితే అదొక్కటే నేను వీటన్నిటి నుంచి కూడా దాటవేసేటువంటి గొప్ప ఉపాయం అవుతుంది. దృశ్య ప్రపంచం మనస్సుకు ప్రతిరూపం గనక మనస్సుకు చికిత్స చేస్తే ఆ సంసారం కూడా ఆటోమేటిక్ చికిత్స గురి అవుతుంది కదా, దాని వ్యాధి కూడా నివారణ అవుతుంది కదా. కనుక ఎక్కడ చికిత్స చేయాలి అంటే మనస్సుకు ముందు చేయాలి. ఈ మనస్సే ప్రలోభపడుతూ ఉంటుంది. మనిషి వివేచనతో మనస్సుని జ్ఞాన మార్గంలో మళ్లించుకోవాలని యోగ వాసిష్టంలో చెప్పాడు మహానుభావుడు. నమోక్షో నభసః పృష్ఠేన పాతాళేన భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధకం. ఇంత మంచి శ్లోకం అంటే వశిష్ఠుల వారు చెప్పినటువంటిది. మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలో లేదు, పాతాళంలో లేకపోతే భూమి మీద లేదా ఈ విధంగా ఎక్కడో ఉండదు. అది ఉత్తమ జ్ఞానం చేత బాగా బోధించబడ్డటువంటి నిర్మల చిత్తమే మోక్షం. బుద్ధ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది మనకి, దుఃఖరహితమైంది నిర్వాణం అని చెప్తుంది. అందువలన నీకు ఎక్కడ కోరికలు అణిగిపోయి ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, ఇంక ఏ భావన లేనటువంటి ఒక ప్రశాంత స్థితి ఉంటుందో, అంతకంటే ఇంక మోక్షం ఏం కావాలి? ఏది బాధ లేకుండా ఉండటమే కదా మోక్షం, దుఃఖం లేకుండా ఉండటమే కదా మోక్షం అనేది. కనుక జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ద్రష్ట, దర్శనం, దృశ్యం ఇవన్నీ కూడా హేతువులు. ఇవన్నీ కూడా ఈ కర్త హేతువులు అవుతాయి ఇవన్నీ కూడా. కనుక ఈ కర్త, క్రియ ఇవన్నిటి కూడా దేనివల్ల అయితే ఇవన్నీ కూడా వస్తున్నాయో అటువంటి జ్ఞానస్వరూపాన్ని దర్శించటమే జిజ్ఞాసులు చేయాల్సినటువంటి పని. భౌతిక విధానంలో కూడా ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించాలి.
సొంత బాధల కంటే పరుల కష్టాన్ని గుర్తించగలగాలి. పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఈ శరీరాన్ని మంచి కార్యాల కోసమే ఉపయోగించాలి అని తెలిసినటువంటి మహనీయులేమో అటువంటి మంచి పనులు చేస్తూ వెళతారు. తెలియని వాళ్ళు ఇందులో పడి అలా శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటూనే ఉంటారు. కనుక అటువంటి మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒకసారి వివేకానందుడు ఇంకా సన్యాసం తీసుకోలేదు ఆయన. అప్పుడే రామకృష్ణ నరేంద్రుడుగానే ఉన్నాడు. అయితే ఆయన అప్పటికి చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఒక అన్వేషణ మొదలైంది ఆయనలో. భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, నేను ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి ఈ అన్వేషణలో తీవ్రంగా ఆయన ఎంతమందినో అడిగాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా, ఆయన కూడా మహర్షి, ఆయన కూడా తత్వజ్ఞాని, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అదే చెప్పాడు, ఎందు మొత్తంలో వ్యాపించి ఉంది భగవంతుడిని ఆయన దర్శించగలిగితే నీకు అందుబాటులోకి వస్తుందంటే అది ఆయనకి నచ్చలేదు, ఆయనకి అది సంతృప్తి పడలేదు. ఆయన చివరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు, అది తర్వాత విషయం. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి అన్వేషణలో, దుఃఖంలో ఆ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాసలో, ఎందుకంటే బాగా చదువుకున్నవాడు వివేకానందుడు, అందువలన బాగా హేతుభావ అభ్యుదయ భావాలతో పాటు హేతువాదం కూడా ఆయనలో బాగా ఉంది. గురువును కూడా ఆయన చివరిదాకా సరిగా నమ్మలేదని కొంతమంది చెప్తారు ఆయన. అయితే ఆ గురువు ఈ శిష్యుడి వల్లే ఆ గురువు చరితార్థుడయ్యాడనేటువంటి సత్యం కూడా అందరికీ తెలుసు. నిజానికి రామకృష్ణ పరమహంస ఉంటే అక్కడే ఉండేవారేమో, కానీ స్వామి వివేకానంద వల్ల రామకృష్ణ పరమహంస ప్రపంచ దేశాలకు కూడా ఆయన గొప్ప గురువుగా గుర్తించబడ్డాడు. అందువలన అటువంటి శిష్యుడు దొరకటం కూడా అదృష్టమే కదా. సరే, ఇటువంటి తీవ్రమైన వేదనలో ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో పెద్ద ఆర్థిక సమస్య వచ్చి పడిందట. చాలా తీవ్రమైన ఆర్థిక సమస్య అది. ఇంకా తల్లి తండ్రి బాధపడుతున్నారు దాన్ని అధిగమించలేక. అప్పుడే ఒక్కసారి నరేంద్ర రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి కలిశాడు. కలిసినప్పుడు అదే ప్రశ్న అడిగాడు ఆయన. అడిగితే దేవుణ్ణి నువ్వు చూసావా అని అడిగాడు. చూశానన్నాడు ఆయన. ఎట్లా చూసావు నాకు చూపించు అన్నాడు. నేను చూస్తూనే ఉన్నాను ఇప్పుడు నా ఎదురుగానన్నాడు. ఎట్లా ఎక్కడ, ఇదిగో నువ్వే ఉన్నావు కదా, నీలోనే నేను చూస్తున్నాను. అది ఎంత నచ్చిందంటే ఆయనకి, వివేకానందకి, అంత హేతువాది కూడా ఆ సమాధానంతో పులకించిపోయాడట. అంటే దైవతత్వాన్ని ఇంత బాగా ఆకలింపు చేసుకున్న మహాగురువు నాకు దొరికాడని, ఇంకా మీరే నా గురువు అన్నాడట. సరే వెళ్ళిరా, ముందు కొంతకాలం ఇంకా విచారణ చెయ్యి, అప్పుడు ఆలోచిద్దాం గురు శిష్యుల సంబంధాన్ని గురించి అని చెప్పాడట రామకృష్ణ పరమహంస. అట్లా గురువును ఒక్కసారి కలిశాడు. ఇప్పుడు ఇట్లాంటి ఆర్థిక ఇబ్బంది రాగానే మళ్ళీ తన గురువు ఏమన్నా సమస్యకు పరిష్కారం చెప్తాడేమని చెప్పి ఆయన వెళ్ళాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు. నరేంద్రుడు వెళ్ళి గురువు నమస్కారం చేసి కూర్చున్నాడు. కూర్చుని ఆ గురువు గ్రహించాడు, మొహం మ్లానమైపోయింది, చిన్నబోయింది. ఏమైంది నరేన్, ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా? అవును స్వామి, ఇంట్లో ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. అయితే ఎందుకు అంత సంశయిస్తావు చెప్పడానికి, లోపల అమ్ముంది కదా, అమ్మని అడుగు అని చెప్పానన్నాడు. అంటే ఖాళీగా మాతనమాట. రామకృష్ణ పరమహంసకి ఏ ఇబ్బంది వచ్చినా అమ్మని అడిగేవాడు. అదేవిధంగా శిష్యుడికి కూడా అదే చెప్పాడు, వెళ్ళి అమ్మని అడుగు, అమ్మ నీకు ఏదైనా ఇస్తుందని చెప్పి వెళ్ళాడు. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికి అమ్మవారి విగ్రహం 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరించి ఎలా ఉందంటే, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తా అన్నట్టుగా, అభయహస్తం ఇస్తున్నట్టుగా కనపడింది. పాపం వినయంగా పాదాలకు నమస్కరించాడు. ఏదో చెప్పుకున్నాడు మనసులో కోరిక, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి గురువు శిష్యుడిని అడిగాడు, ఏ నాయన నీకు వచ్చిన కష్టం గురించి అమ్మకి చెప్పావా? చెప్పలేదు. శిష్యుడి సమాధానం, ఎందుకని? వెళ్ళు వెళ్ళు. అదేంటి, నేను చెప్పింది అది కదా, అమ్మకి చెప్పమని కదా. వెళ్ళి మళ్ళీ అడుగు, నువ్వు మనస్ఫూర్తిగా అడుగు. తప్పకుండా ఆ దయామయని కష్టాన్ని, ఎటువంటి కష్టాన్ని అయినా పోగొడుతుంది, తల్లి కదా ఆమె, కనుక బిడ్డ వేదన ఏంటో ఆమె గ్రహిస్తుంది. కానీ అడగాలిగా, అమ్మ అయినా సరే ఆకలిస్తే, అమ్మ ఆకలిస్తుందని అడగాలిగా. అలాగే అడుగునైనా పో వెళ్ళని మళ్ళీ పంపించాడు. నరేంద్ర లోపలికి వెళ్ళాడు. మళ్ళీ తన కోరిక నివేదించి మళ్ళీ బయటకు వచ్చాడు. కోరిక అయితే అక్కడ నివేదిస్తున్నాడు. సరే ఏమి నరేన్, ఇప్పుడైనా అడిగావా? గురువు అడిగాడు. మళ్ళీ అడిగాను, శిష్యుడి సమాధానం. ఏ మరి ముందు వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు? అప్పుడు కూడా అడిగాను, 2 సార్లు అడిగాను. ఏమని? అజ్ఞానంలో దారిద్ర్యంలో మగ్గిపోతున్న నా భారత జాతిని రక్షించు తల్లి అని అడిగాను. అదేమిటి, మరి నీకు వచ్చిన కష్టం గురించి చెప్పలేదా? లేదు, అడగాలనిపించలేదు. నా ఒక్కడికి సంబంధించిన ఈ చిన్న కష్టం గురించి
ముల్లోకాలను పాలించేటువంటి ఆ తల్లిని నేను వేడుకోవాలా? ఇంత చిన్న నా కుటుంబంలో కష్టాన్ని గురించి అంతటి తల్లిని అడిగేటప్పుడు అట్లాంటి కష్టాన్నే చెప్పాలి తప్ప, అడగాలి తప్ప వరాన్ని. నా ఇంట్లో డబ్బు లేదు, అమ్మ నాకు ఇవ్వు అని చెప్పి అంత తల్లిని నేను అడిగితే అది ఏం ధర్మంగా ఉంటుంది? కనుక అంతటి తల్లిని అడిగేటప్పుడు మన కోరిక కూడా అంత పెద్దదిగా ఉండాలిగా. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చారెడు నువ్వులు ఇప్పించండి అన్నట్టు ఉండదు నా కష్టం గురించి అమ్మ దగ్గర చెప్పటం. అందుకే లోకం కోసం ప్రార్థించాను స్వామి అని చెప్పాడట. శిష్యుడు ఉదారత గురువుగా ఇక పొంగిపోయి, నాయన నువ్వు సామాన్యుడివి కావు, విశ్వప్రేమికుడివి, నీలో పరివ్రాజకత్వానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి, స్వార్థం లేనివాడివి, కనుక నువ్వు వెంటనే సన్యాసం తీసుకో అని చెప్పి అప్పుడు గురువు ప్రబోధం చేశాడట. పరుల కోసం, పరమార్థం కోసం జీవించేటువంటి మహనీయులు ఎప్పుడూ కూడా లోక కళ్యాణాన్ని కోరుకుంటూ ఉంటారు. నాది నా వాళ్ళది అనేటువంటి ఈ భేదభావాన్ని విస్మరించి వాళ్ళు సమస్తంలో పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతారు. అందువల్ల మనిషి తన వివేచనతో జ్ఞానాన్ని పెంచుకోవాలి, స్వార్థాన్ని తగ్గించుకోవాలి. క్రిందకు చూసే కొద్దీ మన చూపు కాళ్ళకే పరిమితం అవుతుంది, అదే పైకి చూసే కొద్దీ విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది. మనో స్థాయి కూడా అట్లాంటిది. కనుక ఆంతరంగిక స్థాయిని పెంచుకుంటూ పోవాలి. ఉదాహరణ మనం చూస్తున్నాం కదా, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు క్రింద విమానం ఉన్నప్పుడు ఎంత పెద్దదిగా ఉంటుంది, అదే విమానం ఆకాశంలో పోగానే చిన్న బొమ్మలాగా అయిపోతుంది. అదేవిధంగా మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా పెద్దదిగా ఉండే భూమి, పరిసరాలు, ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు ఈ విమానం పైకి వెళ్ళే కొద్దీ ఎంత చిన్నవి అయిపోతాయి చెప్పండి. అందువల్ల ఆ విధంగానే దృష్టి కూడా మనం చూసే దాని తత్వాన్ని బట్టి ఉంటుంది. కనుక దాని దృష్టిని విస్తారం చేసుకుంటే ఆ విస్తృతమైనటువంటి దృష్టిలో, జ్ఞాన దృష్టిలో ఈ ప్రపంచం చాలా చిన్నదిగా, సూక్ష్మంగా కనిపిస్తుంది. అటువంటి స్థాయిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థానికి శత్రుత్వం, మిత్రత్వం ఇవన్నీ మనం కల్పించుకునే తప్ప ఇవి ఎక్కడైనా ఉన్నాయా? నిజమే అయితే ఒకప్పుడు స్నేహితుడు శత్రువు ఎట్లా అవుతాడు? ఇదే నిజమైతే శత్రువు అసలు ఎందుకు అవుతున్నాడు? స్నేహితుడిగానే ఉండాలి కదా. అలాగే శత్రువు అనుకున్నవాడు మళ్ళీ మిత్రుడు ఎందుకు అవుతున్నాడు? కనుక ఇవన్నీ తాత్కాలికాలే, అంతా మనసు కల్పించుకున్న ఒక మాయ. అది ఉంది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే లేదు. ఆ మనస్సును అదుపులో పెట్టగలిగినటువంటి ఆ పెట్టగలిగితే అతడు జగద్ విజేత అవుతాడు కదా. అది ఒక్క మానవ జన్మకే సాధ్యమవుతుంది. మరి పశుపక్షాదులు, మరి ఇతర జీవులు కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేవు కదా. ఒక్క మానవుడికే సాధ్యం. మానవుడికున్న శక్తి పశుపక్షాదులకు లేవు కదా. కనుక దాన్ని, తన శక్తిని గుర్తించడమే మనిషి చేయాల్సిన కర్తవ్యం. ఒకసారి జంతువులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అందులో ఒక నక్క లేచి మాట్లాడటం మొదలుపెట్టింది. సోదర జంతువులారా, ఒక్కసారి ఆలోచించి చూడండి. బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో 84 కోట్ల జీవరాశులను సృష్టించాడు కదా. మరి ఆకారంలో, బుద్ధి కుశలతలో ప్రతి జీవికి ఏదో ఒక విశేషాన్ని ఇచ్చాడు. మరి అటువంటిది అందరికంటే మానవుడు గొప్పవాడని ఎందుకు వాడంత అహంకరిస్తున్నాడు? మనల్ని అందరినీ బానిసలుగా చేసుకొని మరి ఎందుకు ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు? కనుక అందరికీ విశేషం ఉంది. బలంలో కానీ, ఆకారంలో కానీ, తెలివితేటల్లో కానీ, తిండిలో కానీ, దేంతో కూడా సరిచూస్తే ఈ మానవుడు వాడెంత అల్ప ప్రాణి. వాడి శరీరం ఎంత ఉంటుంది, మన ఏనుగు ఎంత ఉంటుంది, అలాగే బుద్ధి నేనున్నాను, నా బుద్ధిలో మానవుడి బుద్ధి ఎంత, ఆలోచిస్తే ఇంతే కొంచెమే కదా. అసలు మనతో ఏమాత్రం సరితూగలేనటువంటి ఈ మానవుడికి గొప్పవాడనే బిరుదు ఎట్లా వచ్చింది? కనుక ఇంతకంటే వెర్రి ఇంకొకటి ఉందా? కనుక అందులో స్వార్థపరుడు, అల్పప్రాణి, తనకి తనే పైస్థానంలో ప్రతిష్ఠించుకొని విర్రవీగేటువంటి ఇతను, ఈ శాస్త్రాలు కూడా అతనికి తాళం వేస్తూ ఉన్నాయి. మానవుడు గొప్పవాడు, జ్ఞాని, అది ఇది అని చెప్పి గొప్పవాడట. ఇందులో గొప్పవాడు ఈ మాట మనం విని అసలు భరించగలమా? ఈ విధంగా విని వదిలేయటం మనం మృగజాతికి అవమానం కాదా, కళంకం కదా. దీనిలో సరిపోలేనటువంటి మానవుడు ఔద్ధత్యాన్ని మనం అంగీకరించొద్దు. అందరికీ చాటి చెబుదాము జంతువే గొప్పదని. అలా ఒప్పించేందుకు ఈ రోజు నుంచే నడుం కట్టుకొని మనందరం కలిసి పనిచేద్దాము. ముందుకు ఈ అడవిలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేస్తున్న ఒక మహర్షి ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటే చాలు మనం గొప్పవాళ్ళమని, ఇంకా అయిపోతాం మనం అని చెప్పి అనుకున్నాడు. కనుక ఆయన ఒప్పుకుంటే పని సగం పూర్తి అయిపోయినట్టే. కనుక రేపు ఉదయం అందరం కలిసి ఆ మహనీయుడి దగ్గరికి వెళదాము. మీ మీ గొప్పతనాలన్నీ ఆయన ముందు ఏకరవ పెట్టండి. ఏమాత్రం మొహమాట పడొద్దు, అక్కడ మొహమాట పడితే మనం అయిపోతాం. మళ్ళీ
కనుక మానవుడి కంటే మనమే గొప్ప అని చెప్పి నిరూపించుకుందాం అనుకు. సరే అంటే సరే అనుకున్నాయి. జంతువులన్నీ మిగిలిన అన్ని ప్రసంగం చేసినాయి, వాటి వాటి తెలివితేటల గురించి, వాటి గొప్పతనం గురించి అన్నీ చెప్పుకున్నాయి. అన్నీ చాలాసేపు మాట్లాడి నక్క తెలివితేటల ముందు మానవులు ఎందుకు పనికిరారని ఫైనల్గా ఒక తీర్మానం కూడా చేసేసాయి. అనుకున్నట్టు మరుసటి రోజు జంతువులన్నీ చక్కగా అలంకరించుకుని ఆశ్రమానికి వెళ్ళాయి. అవి అన్ని మహర్షికి నమస్కరించి ముందుగా తమ గోడ ఎళ్ళబోసుకున్నాయి. మహర్షి కూడా చాలా ఓపిక్గా అవి చెప్పిన వాటి బాధ అంతా కూడా విన్నాడు. అప్పుడు ముందు ఏనుగు లేచి, మహాత్మా మీరు చెప్పండి, నాకున్న బలంలో 100 వంతైనా సరే ఈ మానవుడికి ఉందా? అసలు ఆకారం చూద్దామా, నా మోకాలంత లేడు, అందువల్ల నాకంటే ఎంత ఎందుకు గొప్పవాడు అయ్యాడు మనిషి, మీరు న్యాయం చెప్పండి మహాత్మా అని చెప్పి ఏనుగు కూర్చుంది. అప్పుడు వెంటనే సింహం పైకి లేచి, మహానుభావ నాకున్న దేహదారుఢ్యం కానీ నేను పరిగెత్తే వేగం కానీ ఈ అసలు ఈ మానవుడికి ఉన్నాయా? నేను ఒక్కసారి పరిగెడితే కుప్పగూలిపోతాడు కదా, అలాగే నా బలం ముందు అతని శరీరం ఎంత, నేను ఒక్క పంజాతో కొడితే అయిపోతాడు. అట్లాంటి వాడు నా ముందు నిలబడితే పిట్టలా వణికిపోతాడు, మరి నాకంటే ఎలా గొప్పవాడయ్యాడు ఈ మనిషి, మీరు ఆలోచించి చెప్పండి అని అది కూర్చుంది. తర్వాత గాడిద తను ఎంత బరువు మోస్తుందో అది చెప్పుకొచ్చింది, మానవుడు ఎక్కడైనా ఇంత బరువు మోయగలడా అని. అలాగే కోతి ఎన్ని చెట్లు ఎగరగలదో కోతి చెప్పుకొచ్చింది. ఇక నక్క ఎంత ఉపాయసాలో అందరూ కలిసి చెప్పారు నక్క గొప్పతనాన్ని గురించి. ఇలా అన్నీ వాటి వాటి గుణాలన్నీ పొగిడి పొగిడి మానవుడి కంటే తామే గొప్ప అని ఆ తీర్పు ఇవ్వమని చెప్పి మహర్షిని అడిగినాయట. అప్పుడు అవన్నీ సావధానంగా విని మహర్షి ఒక మాట అన్నాడు, ఓ మృగశ్రేష్ఠులారా, మీరు చెప్పినవన్నీ వాస్తవమే, మీ శక్తుల ముందు మానవుడు నిజంగా ఎందుకు పనికిరాడు, అయితే ఒక్క విషయంలో మాత్రం అతడు మీకంటే అధికుడని ఒప్పుకోవాల్సిందే అన్నాడు తాపీగా. ఏ విషయంలో అని జంతువులన్నీ ఉత్సుకతో అడిగినాయట. ఏ విషయంలో, ఏ విషయంలో అని అదే చెప్తున్నా. మానవుడు తన పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాన్ని అవసరమైతే మార్చుకోగలడు, ఆ దుర్గుణాల్ని అవసరమైతే మార్చుకోగలడు, కనుక మంచివాడు కాగలడు అతను. కానీ మీరు మీ సంస్కారాలను ఆ విధంగా మార్చుకోలేరు కదా. ఎన్నో మీరు పుట్టి చచ్చిందాక మీకు ఉండే గుణం ఏదో అదే ఉంటుంది. మీరు వేటాడే గుణాన్ని మీరు వదులుకోలేరు, అదేవిధంగా చెట్లు విరిచే గుణం అది వదులుకోలేదు, అన్నిటిని పాడు చేసే గుణం కోతి వదులుకోలేదు. కానీ మానవుడు అట్లా కాదు కదా, ఇది చెడు అని ఎవరు చెప్తే అతనికి అర్థమైతే వెంటనే దాన్ని మార్చుకొని మంచి మార్గంలోకి వెళ్ళగలడు. అందువలన మీ మార్చుకునేవాడు హీనత్వం నుంచి మంచితనానికి మార్చుకునేవాడు మహనీయుడవుతాడు కదా, కనుక అతడు ఈ విధానంలో, ఈ మార్చుకునే విధానంలో జంతువులందరికంటే కూడా మించిపోయాడు. మానవుల్లో గొప్పతనం ఇది. మార్చుకోకపోతే మాత్రం అతను మీకంటే హీనుడు, మార్చుకుంటే మాత్రం మీకంటే అతను గొప్పవాడు, కనుక ఇదే మీకు అతనికి గల భేదం అని చెప్పి ఋషి తన ప్రసంగం ముగించాడట. న్యాయ పరిపూర్ణము, పక్షపాతరహితమైన ఆ మాటలు జంతువులకి ఎంతో నచ్చినాయంట. అతన్ని పొగుడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అందువల్ల మానవుడు పురుషయత్నంతో తనలోని చెడును తొలగించుకొని తనలో స్వచ్ఛంగా వెలిగే ఆత్మదర్శనాన్ని చేయగలగాలి. దానికి భేదరాహిత్య దృష్టిని అలవర్చుకోవాల్సి ఉంది. విషయ ప్రపంచానికి అతీతంగా జ్ఞానదృష్టితో మెలిగినప్పుడు మాత్రమే ఇది నాది, ఇది నాది కాదు అనేటువంటి ఆ భేద దృష్టిని విడిచినప్పుడు మాత్రమే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు అని చెప్పి మనకి శంకర శిష్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు.